ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మనము బాగున్నాము అంటే దేవుని దయ, దేవుని కృప. మంచిది, దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా కలిసి మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈరోజు నేను మీతో ముగ్గురు భక్తుల యొక్క జీవిత చరిత్రను గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ముగ్గురు యొక్క భక్తుల యొక్క జీవితాన్ని గురించి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు ఈ 3 వచనాలు చదువుతాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు రప్పించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండి నన్ను వారు తమ నీతి చేత మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారు ద్వారా దేవుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. దేవుడు తన బిడ్డలకి ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆయన దర్శిస్తాడు, ఆయన మాట్లాడతాడు. దేవుడు యెహెజ్కేల యొక్క ప్రవక్తకి ప్రత్యక్షమై దేవుడు దర్శించి ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని అన్నాడండి. ఆలోచించండి, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై అంటే ఎప్పుడు మేలులు పొందుకుని ఎప్పుడు సహాయము పొందుకుంటూ సహాయము చేసిన వ్యక్తికి ఎప్పుడైనా సరే కీడు చేస్తే దాన్ని ఏమంటారు? నీవు విశ్వాస ఘాతుకుడువు, విశ్వాస ఘాతుకురాలవు, నిన్ను ఈ నిన్ను బ్రతుకుండంగా నమ్మను అనే పదాలు మన లోకంలో వింటాం. ఇశ్రాయేల్ యొక్క ప్రజలకి దేవుడు చేసిన మేలులను వారు మర్చిపోయారు. దేవుడు ఎన్నో మేలు చేస్తానంట, లెక్కలేనని దినాలు వారు దేవుణ్ణి మర్చిపోయి దేవునికి దూరమై విశ్వాసఘాతుకులైపోయారంట. వారిని గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో అంటే అర్థం ఏంటి తెలుసా? సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి, సృష్టికర్త అయినటువంటి యొక్క దేవునికి దూరమై వారు వ్యర్థమైన వాటిని వెంబడించి, వ్యర్థమైన వాటిని అనుసరించి వారు ఈ సృష్టిని పూజించటం ప్రారంభించారు. లోకానుసారులుగా వాళ్ళు బ్రతికారు. ఆత్మానుసారులుగా ఉండవలసిన వారు శరీరాసారులుగా వాళ్ళు మారిపోయి వాళ్ళు ప్రవర్తించినప్పుడు, వాళ్ళ జీవితాలను చూచినప్పుడు, వారి కుటుంబాలను చూచినప్పుడు, వారి పనులను చూచినప్పుడు దేవుడు ఎంతగానో బాధపడి చాలా వేదనతో ఈ మాట చెప్తున్నాడు. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. అంటే పాపము ఎవరైతే చేస్తారో వారికి దేవుడు విరోధైపోతాడంట. అందుకే యోసేపు తన యవ్వన కాలములో ఉండగా, మంచి యవ్వన ప్రాయములో ఉండగా పోతిఫర భార్య అతని మీద మనసు పారేసుకుని, నువ్వు నాతో పాపము చేయమని అడిగితే ఆయన ఏమన్నాడు? యెహోవాకు విరోధముగా నేను ఈ పాపము చేయను అన్నాడు. అంటే పాపము చేసే ప్రతి వారు ఎవరికి విరోధముగా పాపము చేసినట్లు అంటే దేవునికి విరోధముగా పాపము చేసినట్లు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవునికి విరోధమైనటువంటి యొక్క పాపం, దేవునికి ఇష్టము కానిటువంటి యొక్క పాపం దేవుని బిడ్డలారా మనం చేయటము ద్వారా దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? నేను మీకు విరోధం అవుతానంటున్నాడు. అక్కడ విరోధన ఏం చేస్తానంటున్నాడు అంటే ఆయన అంటున్నాడు,
అంటాడు ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి అన్నాడండి. ఏంటంట ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు రప్పించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. రెండు రకాలైన కరువులు, ఒకటి దేవుని వాక్యమైనటువంటిది వారికి ఉండదు, దేవుని యొక్క మాట వారికి దొరకదు. ఎందుకో తెలుసా, ప్రభు చెప్పాడు మనుషుడు రెట్టు వలన మాత్రం జీవించడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు వాళ్ళకి రెండు రకాలైనటువంటి కరువులు రాబోతున్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన కరువు, దేవుని యొక్క వాక్కు వారికి దొరకదు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడటం మానేస్తాడు, దర్శనము ద్వారా మాట్లాడటం మానేస్తాడు, స్వరం ద్వారా మాట్లాడటం మానేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు వారికి దూరమైపోతాడు, అదొక కరువు, ఆధ్యాత్మికమైన కరువు. రెండవది శారీరకమైన కరువు. అంటే ఈ లోకములో మనము శారీరకంగా బలవంతులంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ఈ శరీరానికి కూడా ఆహారము అవసరమై ఉన్నది. చేతుల దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినమందు వాక్యం వింటున్న ప్రియులారా గమనించండి, నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాస ఘాతకమైన దృష్టికి విరోధముగా పాపం చేసిందో నేను దానికి విరోధిని, నేను ప్రాణాధారమగు ఆహారము లేకుండా కరువును పంపించి మనుషులను పశువులను నేను నిర్మూలం చేస్తా. ఆకాశము వర్షం ఇవ్వదు, భూమి పంట పండదు, పశువులకి గడ్డు ఉండదు. అటు పశువులు చనిపోతాయి, ఇటు మనుషులు చనిపోతారు. దానికి కారణము నేను కాదు సుమా, మీ పాపములే కారణం, మీ దోషములే కారణం, మీ అతిక్రమములే కారణం అని చెప్పి 14 వచనములో దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు ఆ దేశములో ఉంటే వారు మాత్రమే తమ నీతిని బట్టి రక్షించబడతారు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎంతమంది భక్తులు లేరండి, కానీ దేవుడు ఈ ముగ్గురు భక్తులను అక్కడ పెట్టాడండి తీసుకొచ్చి. ఏంటి వారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఏంటి వారిలో ఉన్నటువంటి ఒక గుణలక్షణాలు అని మనం ఆలోచన చేస్తే, నేను ఈ తక్కువ సమయంలో నేను ఈ ముగ్గురు గురించి చెప్పాలి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ప్రియులరా, మొదటి వ్యక్తిని ఎవరిని జ్ఞాపకం చేశాడంటే నోవాహు. ఈ నోవాహు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తేనండి, ఈ నోవాహు గురించి దేవుడే స్పష్టంగా చెప్పినటువంటి మూడు మాటలు ఆయన జీవితంలో, దేవుడే ఆయన గురించి మూడు మాటలు చెప్పాడు. ఆ మూడు మాటలు ఒకసారి దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాం. ఆదికాండము 6:9 వచ్చినా నేను చదువుతాను చూడండి. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చప్పట్లు కొట్టి యేసయ్యకి మహిమించలేద్దాం. నోవాహును గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా, నోవాహ్ అంట నీతిపరుడు, అంటే నీతి కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, విశ్వాస మూలమైనటువంటి నీతిని కలిగిన వాడు. అతడు దేవుణ్ణి కలిగి నీతిగా బ్రతికాడంట. ఎలా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, నీతిని దేవుని బిడ్డలారా కలిగి ఉన్నాడు, నీతిలో జీవించాడు. రెండవది ఆయన మనం చూస్తే నిందారహితుడు. నిందారహితుడు అంటే పాపము లేనివాడు, లోపము లేనివాడు, నిందలు లేనివాడు, మచ్చలు లేనివాడు, డాగు లేనివాడు, కళంకము లేనివాడు, నిందారహితుడు. దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమై అంటాడు, అబ్రహామా నీవు నా సన్నిధిలో నా నడుచుచు నిందారహితుడువై ఉండుము అని దేవుడు మాట్లాడతాడు. నిందారహితుడుగా నువ్వు ఉండు, నీలో ఏ మాత్రము కూడా లోకం ఉండటానికి వీల్లేదు, లోకములో ఉన్నటువంటి ఆశలు నీలో ఉండటానికి వీలు లేదు. నిందారహితుడుగా జీవించు, పరిశుద్ధమైన జీవితం జీవించు. ఇప్పుడు నోవాకు నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా ఆయన ఉన్నాడంట. మూడవది మనం చూస్తే ఆయనలో అతడు దేవునితో కూడా నడిచిన వాడంట. చప్పట్లు కొట్టేసే మహిమించలేద్దాం. హల్లెలూయా. ఎవరితోనండి, దేవునితో కూడా నడిచినవాడు. మనం నడవలసింది ఎవరితోనో తెలుసా,
దేవునితో నడవాలంట. నిత్యము మనము దేవునితో నడవాలి. దేవునితో మనం నడవగలిగితే హనోకు దేవునితో నడిచాడంట. 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచి బయలుదేరి వెళుతూ ఉండగా హనోకు అంట దేవునికి ఇష్టమైన వాడిగా ఉండి దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు హనోకు నీ ఇంట్లో కొన్ని కష్టాలు బాధలు ఉండొచ్చు, నా ఇంట్లో మాత్రం కష్టాలు బాధలు లేవు. నీ ఇంట్లో అనారోగ్యం ఉండొచ్చు, నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు, నీ ఇంట్లో శోధనలు ఉండొచ్చు, నీ భార్య పిల్లలతో ఒకవేళ నీకు సమస్య ఉండొచ్చు, కానీ నా ఇంట్లో మాత్రం ఏ సమస్య లేదు గనుక రా అని చెప్పి దేవుడు తన దగ్గర తీసుకెళ్ళిపోయాడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ఒక రోజు దేవుని బిడ్డలారా, బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను, పేత్రు, ఆంద్రియ వీళ్ళందరిని చూచి ఆయన ఏమని సాక్ష్యమిచ్చాడు తెలుసా? లోక పాపములను మోసుకొని పోవు, దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యమిస్తే వారు దేవుని బిడ్డలారా యోహాను ప్రభుని పరిచయం చేస్తున్నప్పుడు వారు వచ్చి ప్రభుని ఏమని అడిగారు తెలుసా? బోధకుడా నీ కాపురం ఎక్కడ? ఆమేన్. బోధకుడా నీ కాపురం ఎక్కడ? అవును, మా కాపురములో కలగమం, మా యొక్క కాపురాల్లో గొడవలు, మా కాపురములో సమస్యలు, మా కాపురములో అసమాధానం, మా కాపురములో ఇబ్బందులు ఉన్నాయి. నీ కాపురం ఎక్కడ అంటే నీ ఉన్నది ఎక్కడ? నీ దగ్గరికి మేము వస్తాం. ఆయన ఉన్న చోట సమస్యలు లేవు, ఆయన ఉన్న చోట బాధలు లేవు, ఆయన ఉన్న చోట ఇబ్బందులు లేవు, ఆయన ఉన్న చోట మా అసమాధానం లేదు. ఆయన ఉన్న చోట సమాధానము, శాంతి, నెమ్మది, ఆనందం ఆయన దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవ సన్నిధిలో ప్రిలరా అతడు దేవునితో నడిచాడంట. ఎవరో హనోకు, దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. ఈ తరమ వారిలో నీవు నీతిపరుడువును, నిందారహితుడువును, నువ్వు దేవునితో నడిచిన వాడవయ్యా అని దేవుడు సాక్ష్యమిచ్చాడు. అందుకే ఆయనకంట దేవుడు చూచి ఏమివ్వాలని ఆశపడ్డాడు తెలుసా అండి? ఒక చక్కటి మాట ఈ భాగంలోనే మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చక్కటి మాట మనం చూస్తాం. ఆయనకి దేవుడు ఏమిచ్చాడు అంటే 8వ వచనములో చూస్తే, అయితే నోవాహు యెహోవ దృష్టి యందు కృప పొందినవాడాయను. మరొకసారి చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచుదాం. దేవుడు ఏమిచ్చాడు తెలుసా? కృపనిచ్చాడంట. ఎవరికి? నోవాహుకి కృపనిచ్చినప్పుడు దేశమంతా బలత్కారముతో నిండిపోయి, దేశమంతా అక్రమంతో నిండిపోయి, దేశమంతా పాపముతో నిండిపోయి వాళ్ళు జీవించి ఉన్నప్పుడంట దేవుడంట వారిని చూచినప్పుడు నోవాహు మాత్రమే నీతిపరుడు, నోవాహు మాత్రమే నిందారహితుడిగా ఉండి, నోవాహు మాత్రమే దేవునితో నడిచి ఉన్నప్పుడు దేవుడంట తన కృపను చూపించేవాడు తెలుసా? జలపొలాలను రప్పిస్తాను, సమూలము ఈ దేశాన్ని నాశనం చేస్తాను, వాడ కట్టు, నీవు నీ భార్య నీ ముగ్గురు కుమారులు నీ ముగ్గురు కోడళ్ళు వాడలోనికి ప్రవేశించండి అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడాడండి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు దేవుడు నోవాహుని అయిన కుటుంబాన్ని ఆ ఉగ్రత నుండి దేవుడు తప్పించాడు. ఇక్కడ అందుకే యెహెజ్కేలు యొక్క ప్రవక్త ద్వారా దేవుడు నోవాహుని ఎత్తి మాట్లాడాడు. రెండవ వ్యక్తిని గురించి మాట్లాడాడు కదా, రెండవ వ్యక్తి ఎవరు అంటే ఈ సబ్జెక్ట్ మీద మనం ఎక్కువ నేర్చుకోవటానికి లోతుకెళ్ళటానికి ఉంది, కానీ మరి 28 నిమిషాలు మాట్లాడాలి ఈ టీవీలో, అరగంట కూడా సమయం లేదు. అందుకు నేను క్లుప్తంగా నేను వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. రెండవ వ్యక్తి ఎవరంటే దానియేలు. దానియేలును చూస్తే యవ్వన కాలంలో ఉండగా బబులోను యొక్క దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి యొక్క రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తి అందరినీ బానిసలుగా పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన దేశంలో పెట్టుకున్న తర్వాత రాజు అంట ఏం చేశాడు తెలుసా? జ్ఞానం కలిగిన వాళ్ళందరికీ 3 సంవత్సరాలు విద్య నేర్పిద్దాం, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళని మీరు చూడండి అని చెప్పి వెతికినప్పుడు, అప్పుడు ఆ బబులోను దేశంలో వాళ్ళు సర్వే చేసినప్పుడంట యూదుల్లో నుండి వచ్చినటువంటి వారిలో దానియేలు, షడ్రకు, మేషకు, అభ్యర్థనుగోనటువంటి వాళ్ళు కనిపించినప్పుడంట వారిని తీసుకుని వెళ్ళి ఏం చేశారు తెలుసా? ఎంపిక చేశారండి దేశం కోసం. అప్పుడు దానియేలు వాళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళకి రాజుగారు ఒక మాట చెప్పాడు,
వీళ్ళని నేను ఏ భోజనమైతే తింటానో ఆ భోజనమే వాళ్ళకి పెట్టాలి. నేను ఏ ద్రాక్ష రసమైతే తాగుతానో ఆ ద్రాక్ష రసమే వీరికి ఇవ్వాలి. వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకో తెలుసా, వీళ్ళు దేశానికి కావలసిన వ్యక్తులు అని చెప్పినప్పుడు తీసుకుని వెళ్ళి ఒక వ్యక్తికి అప్పగించారు. ఆ భోజనం పెట్టేటువంటిది ఏంటి తెలుసా, ప్రతిరోజు మాంసం పెట్టేవాళ్ళంట. అది తీసుకుని వెళ్ళి బబులోని యొక్క దేవతకి బలర్పించి పూజించి అప్పుడు తీసుకొచ్చి పెట్టేవాళ్ళంట. అప్పుడు దానియేలు భక్తుడు గుర్తించాడు, మా పితరులు దేవునికి విరోధమైన పాపం చేశారు. అనేక మంది అన్య జనులు పిలిచినప్పుడు వాళ్ళు ఉత్సవాలకు వెళ్ళి వారు విగ్రహాలకి అర్పితమైనవి పెట్టినప్పుడు వీళ్ళు తిన్నారు, దానివల్ల శాపం వచ్చింది గనుక ఆ శాపం మా మీదకి రాకూడదని ఏం చేశాడు తెలుసా, విగ్రహార్పితమైనటువంటి ఆహారం మాకు వద్దయ్యా, మాకు శాకాహారమే పెట్టమని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదిగో అలా అయితే రాజు నన్ను పిలిచి మీరు చిక్కుపోతే నన్ను కొడతాడయ్యా లేకుండా చంపేస్తాడయ్యా ఎందుకు చేసావని చెప్పి, అలా కాదంటే 10 దినాల వరకు మాకు కాయగూరల భోజనం పెట్టు, ఆ తర్వాత మేము ఒకవేళ చిక్కుపోతే నువ్వు ఆ పనిచేద్దుగానని ఈ 10 దినములు వాళ్ళు ఏం చేశారు తెలుసా, ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నారంట. ఆ యవ్వన బిడ్డలు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు మాంసం తిన్న వాళ్ళకంటే బలవంతులుగా ఆరోగ్యం కలిగిన వారిగా దేవుడు చేశాడంట. అంటే విగ్రహ ఆరాధన సంబంధమైన అపవిత్రతలోనికి వెళ్లకుండా పవిత్రతను కాపాడుకున్నాడు దానియేలు. రెండు, దానియేలు గురించి మనం చూస్తే దేవుని బిళ్ళరా, మర్మములను బయలుపరచగలిగిన దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన చేసే ప్రార్థనా పరుడుగా ఉన్నాడు ఎవరు, దానియేలు. రోజుకి 3 మార్లు ఆయన ప్రార్థన చేసేవాడంట అండి, బాధ్యత కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేశాడంట. దేవుని బిళ్ళరా, మనవాళ్ళు ప్రార్థన చేస్తారు 3 పూట్లు, ఉదయం టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన, మధ్యాహ్నము భోజనం చేసేటప్పుడు లంచ్కు ప్రార్థన, నైట్ పూట డిన్నర్కి ప్రార్థన. దేవుని బిళ్ళరా, ఇది కాదు ప్రార్థన అంటే, పట్టుదల కలిగి మన ఆత్మీయ జీవితం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి, మన కుటుంబం యొక్క రక్షణ కొరకు ఆత్మీయ విధిదాల కొరకు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క పని అభివృద్ధి చెందడానికి కొరకు ప్రార్థన చేయాలి, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, ఈ దేశం యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధతను కలిగిన వాడు ప్రార్థన జీవితం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, అతడంట లంచాన్ని అసహించుకున్నవాడంట అండి. ఎవరో దానియేలు. దానియేలు లంచాన్ని అసహించుకున్నాడంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. దానియేలును ఆ పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా దేవుడు చేసేశాడండి, దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు చేసాడండి. వాళ్ళందరూ కూడా లంచు విషయంలో ముందుకొస్తే లంచు మాత్రం తీసుకోవడానికి వీల్లేదు. లంచం తీసుకుంటే కన్నులకు గ్రుడ్డతనం కలిగిద్ది, లంచం తీసుకుంటే మనసు చెడిపోద్ది, లంచం తీసుకుంటే గనుక దేశము పాడైపోద్ది అని గుర్తించి లంచాన్ని అసహించుకున్నవాడు ఎవరో దానియేలు. ఆయనంట ఏ లోపమైనను ఏ తప్పైనను ఎవరు కనుగొనలేకపోయారంట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కలిగిన వాడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు, లంచాన్ని చెడిని అసహించుకున్నవాడు ఎవరో దానియేలు. అందుకే దేవుడు దానియేలు దగ్గరికి దూతను పంపించి, గాబ్రియల్ దూతను పంపించి ఏమన్నాడు తెలుసా, దానియేలు నువ్వు బహుప్రియుడవయ్యా, నువ్వు దేవునికి ఇష్టమైన వాడువయ్యా, అందుకే దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు, నిన్ను బలపరచటానికి, నిన్ను అభిషేకించడానికి, నిన్ను లేవనెత్తటానికి, నీ నడుము కట్టడానికి, ఇదిగో నీ ద్వారా కార్యములు జరిగించడానికి కొరకు దేవుడు నన్ను నీ యొద్దకు పంపించాడని చెప్పి దేవుని యొక్క దూత వచ్చి చెప్పడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునిలో సరిగ్గా ఉంటే మన దేవుడు మనల్ని బలపరుస్తాడు, మన దేవుడు మనల్ని అభిషేకిస్తాడు, మన దేవుడు మనల్ని నిలబడతాడు, మన దేవుడు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా, మన దేవుడు మనల్ని వాడుకుంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండకండి. దేవుని యొక్క సన్నిధానములో దానియేలును గురించి మనం చూస్తే అతడు ఏ అపవిత్రతకు చోటు వల్ల, ఏ దేవుని బిడ్డరా బలహీనతకు చోటు ఇవ్వల, ఇంత శ్రేష్టమైనటువంటి దానియేలును చూసినప్పటికీ ఇతరుల మనం ఏ లోపం కనుగొనలేమని చెప్పేం చేశారు తెలుసా,
రాజుగారి దగ్గరికి వెళ్ళి దర్యాబేషు రాజు దగ్గరికి వెళ్ళి రాజా నెల రోజుల వరకు నువ్వే దేవుడవయ్యా నెల రోజులు దేవుడువు నువ్వు కొత్త దేవుడండి అని ఒక పాట ఉంది కదా ఏమండి కొత్త దేవుడు మన దేశానికి ఎప్పుడు కొడ దేవుని బిడ్డలారా మన చర్చగాడి యొక్క సమస్తల నాయకులు దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన రెడ్డి స్టీఫెనే గారు ఒక మాట అన్నవాళ్ళు మన దేశానికి దేవుళ్ళు ఎక్కువ దేవుళ్ళాట ఎక్కువ అంటే ఎంత మంది ఉన్నా గానీ ఇంకా ఎక్కడైనా కొత్త దేవుడు ఉన్నాడేమో ఉన్నాడేమో ఎదుగుతారంట కానీ నువ్వు దేవుళ్ళని ఎదగటం కాదు దేవుడే నిన్ను నన్ను వెదుకుంటానికి వెదికి రక్షించడానికి ఆయన వచ్చాడు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా నెల రోజులు నువ్వే దేవుడు అన్నారు ఏ ఎవరికి ప్రార్థన చేయడానికి వీలేదు అన్నారు ఎవరి కోసం ఈ చట్టం దానియేలు గారి కోసం తీసుకొచ్చారు చట్టాన్ని నెల రోజులు ఎవరికి పూజించడానికి వీలేదు ఆరాధించడానికి వీలేదు ప్రార్థించడానికి వీలేదని మర్మములు ఎరిగిన వాడన్నీ చూస్తున్నాడు వీళ్ళ ఉద్దేశాలు ఆయనకి తెలుసు సంతకం చేసేశాడు అయిపోయింది ఎవరన్నా ఒకవేళ ఈ నెల రోజుల్లో వేరే దేవుడికి మొక్కినా పూజించినా వాడిని సింహపు బోరిలో పడేయాలని చెప్పి ఎవరి కోసం ఈ చట్టం దానియేలు కోసం తీసుకొచ్చారు చట్టం అమలు చేశారు ఈ లోపల ఈ వార్త దానియేలు గారికి తెలిసింది ఏమని ఏ దేవుడికైనా ఈ నెల రోజులు దర్యాబేషుకు తప్ప ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే సింహపు బోనిలో పడవేస్తానన్న సంగతి తెలిసి ప్రార్థన పరుడు ప్రార్థన చేయకుండా ఎలా ఉంటాడండి హల్లెలూయా ప్రార్థన పరుడు ప్రార్థన చేయకుండా ఎలా ఉంటాడు ప్రార్థన పరుడు ఏం చేశాడు తెలుసా అందరికీ కనిపించేటట్లుగా రహస్యంగా కాకుండా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఆకాశ వైపు చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు ప్రభువా ఈ దేశాన్ని రక్షించయ్యా ఈ చట్టాన్ని మార్చయ్యా ప్రజల్ని తట్టు తిప్పయ్యా అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు హల్లెలూయా అంటేనే దేవుని బిడ్డలారా ఏం చేశారు తెలుసా రాజా వీళ్ళ ఉద్దేశాలు ఎవరి కోసం చట్టం చేపించుకొచ్చింది దానియేల కోసం అందరూ నిన్ను మొక్కుతున్నారు కానీ దానియేలు అనే వాడు మాత్రం నిన్ను ఒక్కట్లా సింహపు బోనులు వేసేయాలంటే ఆ మాట వినగానే రాజు కూడా భయపడ్డాడంట అతడు నీతిమంతుడు అతడు పరిశుద్ధుడు అతడు ప్రార్థన పరుడు ఎలాంటి వాడిని వేసేదాన్ని రాజా మాట తప్పడానికి వీలేదు అన్నారు తీసుకెళ్లి సింహపు బోనులో ఏసంట రాజంట వచ్చి బాధపడి ఆ భక్తుడి కోసం అతడంట ఎప్పుడు ఇంటికొచ్చంట నాట్యమాడేటువంటి వాళ్ళంట పెట్టుకుంటాడంట వాయిద్యకారులను పెట్టుకుంటాడంట సంగీతాన్ని పెట్టుకుని మనసు ఉల్లాసం కోసం చేస్తాడంట అవన్నీ ఆపేశా రాత్రంతా అన్నపానములు మానేసి దేవుడా నేను దేవుడు కాదయ్యా నువ్వు నన్ను రాజుగా చేసావు దానియేలు భక్తుడు నువ్వే కాపాడమని అతడు కూడా ప్రార్థన చేశాడంట ఆ రాత్రుల్లో దేవుని యొక్క సన్నిధిలో దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకమున్న యొక్క దేవుడు అక్కడికి దూతను పంపించి సింహపు నోళ్ళను దేవుడు మోయించాడు ఎందుకో తెలుసా తనను ఆశ్రయించిన వాడిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ఉదయమే వచ్చాడు దుఃఖ స్వరముతో నీతిమంతుడైనటువంటి యొక్క దానియేలు నువ్వు అనుదినము సేవించుచున్నది నీ దేవుడు నిన్ను రక్షించునా అంటే రాజా నేను ఏ తప్పు చేయలేదయ్యా నేను దేవుని మాత్రమే ఆరాధించానయ్యా అన్నప్పుడు బయటికి తీసుకొచ్చారు ఎవరైతే సింహపు బోనిలో వేయించారో వారిని తీసుకెళ్లి వేస్తానంట వారిని వారి భార్యలను వారి పిల్లల్ని ఎముక కూడా మిగలకోట నిరేసిందంట చెరపకరా చెడేవు ఉరకకరా పడేవు అన్నాడు ఒక ఆయన చెరిపితే చెరిపోతావు ఉరికితే పడిపోతావు అన్నాడు ఎవరికైతే కీడు చేయాలనుకున్నాడో ఆ కీడు వారి మీదకే వచ్చింది మూడవ భక్తుడు ఎవరో తెలుసా యోబు గారు అనే మాట మనం చూస్తాం చేతులెత్తి ఒక్కసారి మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి ఎవరో యోబు గారు ప్రియులరా ఈ యోబు భక్తుడిని చూస్తే ఇతడంట యోబులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తే ఇతడు గొప్ప సహనము కలిగిన వాడంట అండి ఏం కలిగిన వాడు చూడండి యాకోబు పత్రిక 5:10-11 ఒకసారి చదువుదామండి త్వరగా యాకోబు పత్రిక 5:10-11 చదువుదాం సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి సహించిన వారిని ధన్యులనుకునుచున్నాము కదా మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు యోబు గారిలో ఉన్నటువంటి గుణం ఏంటంటే సహనం యోబు గారు ఈయన కూడానండి యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడితనాన్ని విడిచిపెట్టిన వాడు అలాంటి వాడు భూమి మీద ఎవరు లేరు అని దేవుడు సాక్ష్యమిచ్చాడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడితనాన్ని
విసర్జించిన వాడు ఈ నాలుగు క్వాలిటీలు కలిగినటువంటి ఒక వాడిని సాతానుడు శోధించి శ్రమలోనికి తీసుకుని వెళ్ళాడు. ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు చచ్చిపోయారు, 7000 గొర్రెలు చచ్చిపోయినాయి, 3000 ఒంట్లు చచ్చిపోయినాయి, 500 జతల ఎడ్లు చచ్చిపోయినాయి, 500 ఆడగాడిదలు చచ్చిపోయినాయి. అన్నీ చచ్చిపోతే ఎక్కడ దేవుణ్ణి దూషించి మాట్లాడలేదు, దేవుని దేవుడిగా గణపరిచాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నీ శ్రమలలో దేవుని స్తుతించాడు. నువ్వు నేను మనమైతే నిజంగా పని చేయి జాలమండి. కానీ యోబు దేవుని స్తుతించాడు. శ్రమలలు వచ్చినప్పుడు చుట్టాలు వచ్చి స్నేహితులు వచ్చి బంధువులు వచ్చి ఎంత పాపం చేస్తే ఇంత జరిగింది, ఎంత మోసగాడవైతే ఇంత జరిగిందని చేస్తే ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టల నిరీక్షణ కలిగి ఉన్నాడు. బంధకములో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటను మరలా ప్రవేశించండి, రెండంతుల మేలు చేస్తాను అనేటువంటి వాక్యాన్ని పట్టుకుని దేవుని యొక్క సన్నిధిలో నిలబడున్నాడు, ఓర్చుకున్నాడు, సహనం కలిగి ఉన్నాడు. ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాల మధ్య అన్ని కష్టాల శ్రమలు అయితే ఇప్పుడు ఆటటాకు వచ్చిపోయేవాళ్ళు అండి మనుషులు కదంటారా, కానీ ఓర్పు సహనము కలిగి ఉన్నాడంట. అతడంట శ్రమలలో సహనము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన శ్రమలో ఓర్పు సహనము కలిగి ఆయన ప్రార్థన జీవితం కలిగి ఉండి ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించి యోబు గారిని అంట రెండంతలుగా ఆశీర్వదించటం ప్రారంభం, రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు, ఆశీర్వదించి దేవుడు దీవించాడు. అందుకే ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్తతో అంటున్నాడు, నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి విరోధంగా పాపం చేసిందో దానికి ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కరువును రప్పించి పశువులను జంతువులను పశువులను మనుషులను నేను నిర్మూలము చేస్తాను. ఆ దేశములో నోవాహు దానియేలు యోబు గారు ఉంటే వారు మాత్రం అంటే అలాంటి యొక్క లక్షణాలు కలిగిన వారు ఉంటేనే నేను రక్షిస్తానని దేవుడు చెప్పాడు. అలాంటి యొక్క కృప దేవుని నుండి మనం కూడా పొందుకుందుముగాక. ఈ ముగ్గురు భక్తుల యొక్క అనుభవంతో మనము కూడా కలిగి ఉందాం. దేవుడు మనం దీవించునుగాక. తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడేందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ముగ్గురు భక్తుల యొక్క అనుభవాలు మాకు నేర్పించావు. మేము అలాంటి అనుభవం కలిగి మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయించే విన్న వాక్యాన్ని మీ బిడ్డలకు హృదయాల్లో నీరు కట్టి పల్లింపచేయండి. దీవించమని యేసునామను అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకును మన సంఘానికి మన రాష్ట్రానికి మన దేశానికి తోడయిండి రక్షణ లేని వారికి రక్షణ రక్షింపబడిన వారిని పరిపూర్ణతలోనికి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.